జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ గ్రేడ్ 4 ఉద్యోగులుగా గుర్తించి సర్వీస్ కల్పుతూ జీవో విడుదల చేయాలి అంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియమకానికి సంబంధించిన నోటిఫికేషన్ను 2018 లో ఇస్తే సుమారు 15 లక్షల మంది ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ నిబంధనలతో 15000 రూపాయల జీతంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించుకుని మూడేళ్ల తర్వాత గ్రేడ్ 4 ఉద్యోగులుగా గుర్తించి రెగ్యులర్ చేస్తాం అని రాష్ట్ర ప్రభుత్వం నాటిఫి నోటిఫికేషన్ లోనే పేర్కొంది. చాలా మందికి కానిస్టేబుల్ కోర్టు సింగరేణి లాంటి ఉద్యోగాలు వచ్చినా అన్ని వదులుకుని బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుతామనే ఆశతో మూడేళ్లకు రెగ్యులర్ అవుతాం అని నమ్మకంతో ఎంతో మంది యువతీ యువకులు నెగటివ్ మార్కింగ్ విధానంలో పరీక్షలు రాసి రాజ్యాంగబద్ధంగా ఉద్యోగంలో చేరారు. మూడేళ్ల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటూ సుమారు 50 రకాల విధులను నిర్వర్తించారు. 2023లో దేశంలో మరే రాష్ట్రానికి సాధ్యం కాని 13 జాతీయ అవార్డులు తీసుకురావడంలో పంచాయతీ కార్యదర్శులతో కీలక పాత్ర. ఇక పల్లె ప్రగతి పనులను విజయవంతంగా నిర్వర్తించి గ్రామాల్లో ఎన్నో ఆస్తులను సృష్టించారు. ఒత్తిడి తట్టుకోలేక కొంతమంది విధి నిర్వహణలో ప్రమాదాలకు గురై సుమారు 56 మంది మరణిస్తే ఆ కుటుంబాలకు ఉద్యోగ భద్రత ఆర్థిక భద్రత లేకుండా పోయింది. రెండు
ప్రస్తుతం జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ గ్రేడ్ 4 ఉద్యోగులుగా గుర్తించి సర్వీస్ కలుపుతూ జీవో విడుదల చేయాలంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి పంచాయతీరాజ్ అసోసియేషన్ కార్యదర్శి ప్రవీణ్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. సార్ చెప్పండి. మేడం మాదేం లేదు మేడం, మాది న్యాయమైన డిమాండ్. యాక్చువల్ గా నోటిఫికేషన్ లో 2018 లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ లో పేర్కొనేది ఏంది, మీరు 3 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది, 3 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ గా గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీగా మీరు ప్రమోట్ చేయబడతారని చెప్పడం జరిగింది మేడం. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో లేదు లేదు మేము 15,000 కన్సల్టేటెడ్ పే ఇచ్చినారు మేడం ఫస్ట్ స్టార్టింగ్ లో. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అసెంబ్లీలో, లేదండి మేము కడప నిండా పెడతాం మీకు 28,000 ఇస్తాము ఫుల్ పే స్కేల్ ఇచ్చి ఇస్తామన్నారు. స్కేల్ జీతం ఇచ్చినారు 28,000, ఇంకో 1 ఇయర్ ప్రొబేషన్ పెంచుతామన్నారు మేడం. దానికి మేము ఒప్పుకోవడం జరిగింది. 1 ఇయర్ మన ఏప్రిల్ 11th రోజు 4 ఇయర్స్ అయిపోయింది మేడం. 3 కాస్త 1 ఇయర్ పెరిగింది, 4 ఇయర్స్ అయిపోయింది. యాక్చువల్ గా ప్రభుత్వ ఉద్యోగి ఉండాల్సింది 2 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడే ఓకే మొత్తం ఎక్కడైనా సరే, కానీ 4 సంవత్సరాలు చేసాం అయినా కూడా మమ్మల్ని ఇప్పుడు రెగ్యులర్ చేయకుండా నిన్న గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక మెమో ఇచ్చారు. ఏమనుందంటే దాంట్లో కాంట్రాక్ట్ పీరియడ్, మీరు కాంట్రాక్ట్ పీరియడ్ లోనే మీరు సమ్మెల్ చేయరాదు, యూనియన్ ఉండకూడదు, తర్వాత మీరు ఇంకా కాంట్రాక్ట్ పీరియడ్ లోనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నిన్న వచ్చిన దాంట్లో ఇంకో కొత్తగా ఏముందంటే మీరు రెగ్యులరైజేషన్ కావాలంటే ఒక కమిటీ వేసి ఆ కమిటీ మీ పర్ఫార్మెన్స్ ని చూసి రెగ్యులరైజ్ చేస్తామంటే ప్రభుత్వానికి మమ్మల్ని రెగ్యులర్ చేసే ఉద్దేశం లేదనే దృక్పథంతోనే మేము సమ్మెకి వెళ్ళడం జరిగింది మేడం. మాకు సమ్మె అనేది మా హక్కుగా కాదు, మా ఆవేదనను అర్థం చేసుకున్నాం చెప్తున్నాము. ఇప్పటిదాకా దాదాపు 40 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మరణించడం జరిగింది మేడం. వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషియర్ అనేది ఏం రాలేదు, ఎందుకంటే మేము ప్రొబేషన్ లో ఉన్నామని. వారి భార్య పిల్లల పరిస్థితి, వారి తల్లిదండ్రుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది మేడం. మరి ఈ విషయాన్ని మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రికి గాని లేకపోతే ప్రభుత్వంలో పై స్థాయి అధికారుల దృష్టికి గాని లేకపోతే ముఖ్యమంత్రి స్థాయి దృష్టికి గాని తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేశారా? ఎక్కడ మీటింగులు ఉన్నా ప్రతిసారి మినిస్టర్ ఎమ్మెల్యేలని ఎంపీలని మినిస్టర్ గానే దాదాపు ఇప్పటిదాకా 20-30 సార్లు కలిసిన మేడం. మొన్న కూడా కలిసిన మేడం, సమయం ఏముందరా సార్, మాది ఇది ఈ డిమాండ్ సార్, ఇది మేము మీరు 4 ఏళ్ళు అన్నారు, 4 సంవత్సరాలు పూర్తి చేసినాం అంటే సార్ ఉండి చేస్తే మీరు రెగ్యులర్ త్వరలో అవుతారు అన్నారు, కానీ స్పష్టమైన హామీ రాలేదు మేడం. ఇప్పటిదాకా హామీ రానందనే మేము సమ్మెకి పోవాల్సి, తప్పనిసరి పరిస్థితిలో సమ్మెకి పోవాల్సి వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు మొత్తం మీరు మీ విధులన్నింటినీ కూడా ఆపేశారు? అవును మేడం, విధులన్నీ ఆపేసి అందరము శాంతియుతంగా సమ్మె చేస్తున్నాం మేడం. మేమేం రోడ్లపైకి ఏం రాలేదు, ఎక్కడికి ఏం రాలేదు, శాంతియుతంగా ఒక టెంట్ వేసుకొని కూర్చొని మా ఆవేదన ఇది, మా ఆవేదనను గుర్తించానని మాత్రమే సమ్మె చేస్తున్నాం మేడం. మా రెగ్యులరైజేషన్ 4 ఇయర్స్ అయింది, ఆ 4 ఇయర్స్ సర్వీస్ కలుపుకొని రెగ్యులరైజేషన్ చేస్తే మాకు సంతోషంగా మేము ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్నాం మేడం ఈ క్షణమే. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. ఇక జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ గ్రేడ్ 4 ఉద్యోగులుగా గుర్తించి సర్వీస్ కలుపుతూ జీవో విడుదల చేయాలి అంటూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నారు. వారి ఆవేదన కూడా ఏబీఎంతో ఇప్పుడే పంచుకున్న నేపథ్యంలో మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ మార్నింగ్ విజయ చంద్ర గారు, మొత్తానికి ఇటు దాదాపు 9,355 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఒక స్పష్టమైనటువంటి అల్టిమేటం జారీ చేసింది. ఇవాళ సాయంత్రం 5లోగా విధుల్లోకి చేరకపోతే వాళ్ళని శాశ్వతంగా సర్వీస్ నుంచి తొలగిస్తామంటూ నిన్న పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఒక ప్రకటనలో తెలిపారు. అయితే దీనిపై కాసేపు క్రితమే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మాట్లాడే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఆయన వరంగల్ సొంత నియోజకవర్గంలో ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఒకవైపు జూనియర్ అసిస్టెంట్ సెక్రటరీలు చెప్తున్న అంశం ఏంటంటే ఖచ్చితంగా తమ డిమాండ్లు పరిష్కరించకపోతే పూర్తిత్వాలు సమ్మె యథావిధిగా కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే అల్టిమేటం ఇచ్చింది, దాదాపు 24 గంటల్లోగా మీ డిమాండ్లన్నింటినీ వెనక్కి తీసుకొని ప్రభుత్వానికి సహకరించకపోతే కనుక ఖచ్చితంగా మీ పైన వేడి వేయాల్సి వస్తున్నటువంటి అల్టిమేటం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి 2018లో వీళ్ళు రిక్రూట్ అయిన తర్వాత దాదాపు 50 రకాల పనులన్నింటినీ కూడా వీళ్ళే చేసినటువంటి పరిస్థితి కనిపించేది. దాదాపు 3 ఏళ్ల ప్రొవిడెంట్ పీరియడ్తో పర్మనెంట్ చేస్తాం, దాదాపు 3 ఏళ్ల తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా 9,355 మంది జూనియర్ పంచాయతీ సెక్రటరీ అందరినీ కూడా మేము పర్మనెంట్ చేస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఇచ్చినటువంటి ఆ నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా ఇచ్చింది. కానీ అది 3 ఏళ్ల పీరియడ్ అయిపోయింది,
అయిపోయింది ఆ తర్వాత నాలుగో ఇయర్ పీరియడ్ అయిపోయింది ప్రస్తుతం ఐదో ఇయర్ పీరియడ్ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తున్నా ప్రభుత్వం తమ పట్ల సానుకూల వైఖరిని చూపించకపోగా తమకు బెదిరింపున ఒక బెదిరింపు ధోరణికి పాల్పడుతుంది దీన్ని ఖచ్చితంగా మేము తీవ్రంగా పరిగణించేటువంటి ప్రయత్నం చేస్తాం దాంతో పాటుగా అది నామ్స్కు వ్యతిరేకంగా అసోసియేషన్ అయితే అఫీషియల్గా వీళ్ళకి ఇక్కడ లేదు కానీ జిల్లాల వారిగా ఎక్కడికక్కడే ఆయా ఎంఆర్ఓ ఆఫీసులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ల ముందు దాదాపు 15 రోజుల నుంచి వీళ్ళు సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రభుత్వము ఆ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దగ్గర స్పష్టమైనటువంటి ప్రకటన ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నా వీళ్ళు మాత్రం వెనక్కి తగ్గలేదు దాదాపు 9,355 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం ఒక ఖచ్చితమైనటువంటి స్పష్టం అంటే పూర్తిస్థాయి డిమాండ్లు కాకపోయిన పరిస్థితి ఉన్నా తమ డిమాండ్లు ఎన్నో కొన్ని డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాల్సిందే అంగీకరించని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో సమ్మెను విరమించబోము వెనక్కి తగ్గబోమని చెప్పేసి వాళ్ళు అల్టిమేటం జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఇప్పుడు విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున వీళ్ళకి మద్దతుగా ఆందోళన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దీనిపై మాట్లాడే ప్రయత్నం చేశారు మరి కాసేపట్లో ఏబీ నాథజ్యోతితో కోదండరాం కూడా మాట్లాడబోతున్నారు తమ్మినేని వీరభద్రం కూడా మాట్లాడబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,000కు పైగా ఉన్నటువంటి ఒక జూనియర్ పంచాయతీ సెక్రటరీల అంశంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో చాలామందిని ఎన్నికలకు దగ్గరగా సమీపిస్తున్నటువంటి సందర్భంలో అనూహ్యంగా ప్రభుత్వానికి నచ్చినటువంటి ఆయా డిపార్ట్మెంట్లను అనూహ్యంగా పర్మనెంట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి ఇలాంటి సిబ్బందిపైన కింది స్థాయి సిబ్బందిపైన కక్షపూరిత వైఖరిని చూపించడం సరికాదంటూ కూడా డిమాండ్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూడాలి మరి సాయంత్రం వరకు ఒకవేళ వీళ్ళు విధుల్లోకి చేరమని చెప్పేసి అల్టిమేటం జారీ చేస్తుంటే నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం వీళ్లకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది 5లోగా విధుల్లోకి చేరకపోతే ఎవరైతే విధుల్లోకి చేరలేదో వాళ్ళందరినీ స్పష్టంగా సర్వీస్ నుండి రిమూవ్ చేస్తాము శాశ్వతంగా తొలగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి సాయంత్రం 5లోగా వీళ్ళు ఖచ్చితంగా మీ వెనక్కి తగ్గమని వీళ్ళు చెప్తున్న పరిస్థితి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే ఎవరైతే విధులకు అటెండ్ కాలేదో వాళ్ళందరినీ పూర్తిగా తొలగిస్తారా ఒక పూర్తిగా తొలగిస్తే కనుక దాదాపు 9,000 మంది ఉద్యోగులు రోడ్డున పడే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచించబోతుంది అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది విజయేంద్రగా. థ్యాంక్ యూ రాజేష్.